హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. మరి ఈరోజైతే నేను టవర్ క్లాక్ బ్రిడ్జ్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసినాను. ఆల్మోస్ట్ అలాగైతే పనులు అయితే కూడా జరుగుతున్నాయి చక్కగానే. ఇక నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో ఈ పని అంతా అయిపోతుంది. పైన వెహికల్స్ కూడా తిరుగుతాయని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చేసి చూడండి, తార్ రోడ్ అయితే వేసేసినారు. ఇంకా కొద్ది కొద్ది పనులు అయితే జరగాల్సి ఉంది. ఆ పనులు అయిపోతే ఇంకా పిటీసీ సైడ్ వర్క్ అయితే జరగడానికి అయితే సిద్ధంగా ఉంది. అక్కడ కూడా జరుగుతుంది పని కూడా. మరి ఈ వీడియోని మీరు చూస్తుండండి, లైక్ అయితే చేయండి. ఇక్కడ అండర్ పాస్ తీయడానికి గుంత తీస్తే మొత్తం చూడండి, గుంత నిండా కూడా వాటరే. ఇదేమో రైల్వే బ్రిడ్జ్ కనెక్టివిటీ. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటుపక్క అయితే బెడ్డింగ్ వేసినారు, అదంతా తార్ రోడ్ అయిపోయింది. ఇంకా అటుపక్క కూడా తార్ రోడ్ అయిపోయింది. ఇటుపక్క బ్రిడ్జ్కి వచ్చేసి చూడండి, సో బెడ్డింగ్ వేసేసినారు, అదంతా కూడా తీసేస్తూ ఉన్నారు. అటుపక్క వ్యూ కూడా ఒకసారి మనమైతే చూద్దాము. ఇంకా ఇక్కడ కూడా ఈ 2-3 రోజుల్లో నాకు తెలిసి రోడ్డు వర్క్ అయితే కంప్లీట్ అవుతుందంటే ఈ సైడ్ వాల్స్ అయితే చేసే పని ఉంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత తార్ రోడ్ వేస్తారని అనుకుంటున్నాను. అదిగో ఇక్కడ వరకు తార్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే పీటీసీ వరకు అయిపోయింది వర్క్ అంతా కూడా. సో ఆ మధ్యలో ఇవి ఉన్నాయి కదా డివైడర్స్, ఆ వర్క్ అయితే జరుగుతుంది ఆ చివరి వరకు. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎన్నో వస్తుంటాయి. ఇటుపక్క పీటీసీ సైడ్ అండర్ పాస్ వర్క్ అయితే ఏం జరగలేదు, అట్లే ఉంది. అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్డు వచ్చింది. సో ఆ సైడ్కి చూడండి, ఇక్కడ డివైడర్ లాగా కూడా వేసినారు. ఇది ఒక కొత్త అప్డేట్. నిజంగా అనంతపురంలో కొత్త కొత్త మార్పులు జరుగుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఈ రోడ్డు రెడీ అయిన తర్వాత పక్కన ఇండ్లలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటారేమో వాళ్ళకే తెలియాలా. ఇప్పుడు మనం ఇటుపక్క చూసాం కదా, సో అటుపక్క కూడా వెళ్ళి ఒకసారి అయితే ఆ వ్యూ చూద్దాం రండి. ఇందాక మనం అటుపక్కకి పోయొచ్చినాము, ఇప్పుడైతే ఇటుపక్కకి వెళ్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతున్నాయి పనులు అయితే చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఆ చివరి వరకు అయితే రోడ్డు కంప్లీట్ అయ్యింది. సో ఇక ఆ మధ్యలో వర్క్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఏం పనులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు ఈ బ్రిడ్జ్ పైన బండి పోతుంటే ఎక్కలేని ఆనందం వస్తుంది నాకైతే. ఈ కొంచెం ఒకటి అయిపోతే ఇక్కడ నుంచి పీటీసీ వరకు జర్రని వెళ్ళిపోవచ్చు. అదిగా ఇక్కడంతా పనులు జరుగుతున్నాయి, ఇక్కడంతా అడ్డం పెట్టినారు మనుషులు రాకుండా. ఇటుపక్క ఏమో చూడండి, ఇక్కడ సైడ్ వాల్ వర్క్ అయితే జరుగుతుంది, అటుపక్క కూడా సైడ్ వాల్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఈ కాంక్రీట్ ఈ కైళ్ళు ఉన్నాయి కదా, సో అవంతా కూడా తీసేసినారు. ఇక నాకు తెలిసి ఈ సైడ్ వాల్ వర్క్ అయిపోతే ఇక్కడంతా తార్ రోడ్ వేసేస్తారు, ఇటుపక్క ఫ్లోటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ టవర్ క్లాక్ని ఇంత ముందు ఉన్న టవర్ క్లాక్ని చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. సో ఇప్పుడు మాత్రం ఎట్లా తయారు చేస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలా.